ఆ వ్యక్తి బాగా త్రాగుబోతుడు అయిపోయాడు, పచ్చి తాగుబోతుడు అయిపోయాడు. మరోవైపు ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు, మరొక వైపు ఫుల్గా తాగేసేవాడు. డే అంతా ప్రాక్టీసు, సాయంత్రం ఏమో ఫుల్ మందు తాగేస్తూ ఉండేవాడు. ఆ లాయర్ దగ్గరికి ఒకరోజు ఒక ఆత్మీయుడు వెళ్ళాడు తనకున్న సమస్యను గురించి చెప్పడానికి. ఆ లాయర్తో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు ఇంత అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తావు, ఇంత అద్భుతంగా వాదిస్తావు, మరి నువ్వెందుకు ప్రభు నమ్ముకోటల్లా, ఎందుకని ఏసయ్య నమ్ముకోటల్లా అని చెప్పినప్పుడు, ఆ ఏసయ్య తాగుబోతులను ఇష్టపడ్డగా, ఆ ఏసయ్య తాగుబోతులు అంటే ఇష్టం ఉండదుగా, కాబట్టి నేను ఏసయ్య దగ్గరికి రాలేను. ఎవరు చెప్పారు తాగుబోతులు అంటే ఏసయ్యకి ఇష్టం ఉండదని? సహజంగా అదేగా మేము వాళ్ళు బోధించేది కానే కాదు. యేసుక్రీస్తు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రాణంగానే ప్రేమిస్తాడు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత త్రాగుబోతువైనా నిన్ను ఏసయ్య ప్రేమిస్తున్నాడు. నీ జీవితం మారాలని, నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏసయ్య ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ఎందుకు ఆ ఏసయ్యకి అప్పగించకూడదు? ఈ విధంగా వచ్చినటువంటి ఆ క్లయింటు లాయర్తో మాట్లాడుతూ ఉంటే తనకు తెలియకుండా నేను కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా నాలని తాగుబోతున్న ఏసయ్య ప్రేమిస్తాడా? ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నిజంగా నా జీవితాన్ని మారుస్తాడా? అద్భుతంగా మార్చేస్తాడు. ఆ రోజు ఆ వ్యక్తి అక్కడే మోహరించాడు, ప్రార్థించాడు, అంతేకాదు తన జీవితాన్ని ప్రభుకి అంకితం చేశాడు. ఆ విషయం కాస్త వచ్చి తన తండ్రితో పంచుకున్నాడు, నానా నా జీవితాన్ని ఏసయ్య మార్చేశాడు, తాగుబోతుగా ఉన్న నన్ను మార్చేశాడు. అంతేకాదు ఆ ఏసయ్య నా హృదయంలో భారాన్ని పెడుతున్నాడు. ఏమిటి? ఆ ప్రభు కొరకే జీవించాలని, ప్రభు సేవ చేయాలని అని తండ్రితో చెప్తున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు నన్ను నువ్వు ఏడుస్తున్నావు? ఇవి ఏడుపు కాదు నాన్న, మరేమిటి? ఆనంద బాష్పాలు. ఎందుకని? నీ తల్లి నిన్ను కనే సమయంలో డాక్టర్లు వచ్చి చెప్పేశారు తల్లికి ప్రమాదం ఉంది అని చెప్పి, బ్రతకడం కష్టము అని చెప్పి. అలా బ్రతకడం కష్టము అని చెప్పిన సమయంలో నీ తల్లి కళ్ళు మూసుకొని ఒకే ఒక ప్రార్థన చేసింది, ఏంటో తెలుసా? ప్రభువా, నాకు కుమారుణ్ణి ఇస్తున్నావు, ఆ కుమారుణ్ణి తిరిగి నీ రాజ్య వ్యాప్తి కొరకు నీకే ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి కన్నుమూసింది. నువ్వు ఇంకా పుట్టక మునిపే నీ తల్లి నిన్ను దేవునికి ప్రతిష్ఠించింది, కానీ పుట్టిన తర్వాత నువ్వు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టావు. కానీ ఈరోజు వచ్చి నువ్వు అంటున్నావు నేను నా దేవుని సేవ చేస్తాను అని చెప్పి, నీ తల్లి చేసిన ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు నీలో వచ్చిన మార్పుకు కారణం. అంతేకాదు ఆ తల్లి నిన్ను ప్రతిష్ఠించింది కాబట్టే ఈరోజు నువ్వు వచ్చి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోగలుగుతున్నావు. నాయనా, నీ రక్షణ సాధారణమైనది కాదు, దేవునికి ఇచ్చిన పిలుపు సామాన్యమైనది కాదు. ఆ తల్లి నువ్వు పుట్టక మునిపే నిన్ను ప్రతిష్ఠించింది, నువ్వు గొప్ప సేవకుడు అవుతావు అని ఆ తండ్రి భరోసా ఇచ్చాడు. ఆ మాట విన్నటువంటి కుమారుడు మోకాల మీద పడి, అయ్యా నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను నీకు ప్రతిష్ఠించిందట. అలాంటి తల్లి చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా నేను జీవించాలి ఆశపడుతున్నాను. విలువైన జీవితాన్ని నాకు ఇవ్వు, అద్భుతమైన సేవ చేసే కృప నాకు ఇవ్వు. నా తల్లి నన్ను నీకు ప్రతిష్ఠించింది, నా జీవితాంతం వరకు ప్రతిష్ఠించబడిన వాడిగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. తను తను అప్పగించుకున్నాడు. దేవుడు అతన్ని బహుబలముగా బలపరిచాడు, వాక్యపు లోతుల్లోకి తీసుకుని వెళ్ళాడు, అద్భుతమైన బోధకుండి చేశాడు. అంతేకాదండి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బైబుల్ పేరేంటో తెలుసా? ద స్కోఫీల్డ్ స్టడీ బైబుల్. ఈ బైబుల్ రాసింది ఆ కుర్రవాడే. ఏం పేరు? స్కోఫీల్డ్. స్కోఫీల్డ్ స్టడీ బైబుల్, ప్రపంచ సుప్రసిద్ధిగాంచినటువంటి స్టడీ బైబుల్ ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఒక తల్లి చచ్చిపోతూ తన కుమారుణ్ణి ప్రతిష్ట చేస్తే ఫలితంగా తన కుమారుడు గొప్ప బైబుల్లో ఉన్నటువంటి సత్యాలను ప్రపంచానికి తెలియచేసే స్టడీ బైబుల్ని తయారు చేసి ఇచ్చాడు. తండ్రిలో కుమారులు మీకు ఇచ్చాడు, కుమార్తెలు మీకు ఇచ్చాడు. ఏం చేస్తున్నారు? ఈరోజు తీర్మానం తీసుకుంటావా? నేను కూడా హన్నావలే ప్రార్థిస్తా, నా బిడ్డలను ప్రేమిస్తా, ప్రేమతో పెంచుతా, నా బిడ్డలను ప్రతిష్ఠిస్తా, ఫలితంగా నేను ఫలిస్తా.
ఇటు తీర్మానం తీసుకుంటే అంత బాగుంటుంది. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యానుసారంగా జీవించడానికి, ఫలించడానికి, ప్రతిష్ఠించడానికి, పెంచడానికి, ప్రేమించడానికి, ప్రార్థించడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. నాయన, తల్లిదండ్రులుగా మేము ప్రేమించాలి, ప్రార్థించాలి, ప్రేమతో పెంచాలి, వారిని నీకు ప్రతిష్ఠించాలి. తత్ఫలితంగా ఫలితాలు మేము చూడాలి, ఫలాలు మేము చూడాలి. అటు కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.